టాలీవుడ్లో స్టార్ సింగర్స్గా రాణిస్తున్నారు సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి. పాటల కార్యక్రమంలో పాల్గొంటూ సింగర్స్గా ఎదిగిన వీరిద్దరికీ సరిగమప మంచి గుర్తింపునిచ్చింది. ఇందులో హేమచంద్ర రన్నరప్గా నిలవడం విశేషం. అక్కడ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. హేమచంద్ర, శ్రావణ భార్గవి సింగర్స్గా ఎదుగుతున్న క్రమంలో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఒకే రంగంలో ఉండడంతో మరింత దగ్గరయ్యారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012 డిసెంబర్ 9 వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా 2013 ఫిబ్రవరి 14 వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఈ సింగర్స్ జంట చాలా కాలంగా మంచి అన్యోన్య జంటగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి అనేక షోస్లోనూ పాల్గొంటూ వేదికలపై సందడి చేస్తుంటారు. పాటల కార్యక్రమాలతో పాటు ఇతర ఎంటర్టైన్మెంట్స్ షోస్లోనూ పాల్గొంటూ అలరిస్తున్నారు. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. టాలీవుడ్లో యంగ్ జనరేషన్లో టాప్ సింగర్స్గా రాణిస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉంటే తాజాగా వీరికి సంబంధించి ఓ షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టార్ సింగర్స్ విడిపోతున్నట్లు ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారట. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు విడిపోవడం ఏంటని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత 3-4 రోజులుగా ఈ ఇద్దరు విడిపోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మ్యారేజ్కి బ్రేకప్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ఇద్దరికీ పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో డైవర్స్ తీసుకునేందుకు రెడీ అయ్యారని సమాచారం. అయితే హేమచంద్ర, భార్గవి సన్నిహితుల నుంచి మాత్రం అది నిజం కాదని తెలుస్తోంది. మరి ఏది నిజమనేది సస్పెన్స్గా మారింది. నిప్పు లేనిదే పొగరాదనే సామెతని గుర్తు చేస్తున్నారు. ఇటీవల నాగచైతన్య, సమంత విషయంలో ఇలాంటి రూమర్సే వచ్చాయి. చివరికి వాళ్ళు విడిపోయారు. అలాగే ధనుష్, ఐశ్వర్య, ధనుష్ సైతం విడిపోతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు. మరోవైపు బాలీవుడ్ అమీర్ ఖాన్, కిరణ్ రావులు విడిగా ఉండాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హేమచంద్ర, శ్రావణ భార్గవిల విషయంలో రూమర్స్లోనూ నిజమే ఉంటుందంటున్నారు. మరి ఏది నిజమనేది తేలాలంటే వాళ్ళు స్పందించాల్సిందే.